పరపాలక సంఘానికి సంబంధించి ఈ రెండవ రోజు ఆఖరి రోజు నామినేషన్ల ఉపసంహరణ ముగిసిన తర్వాత బి ఫామ్స్ అన్నింటినీ కూడా పరిగణలో తీసుకున్న తర్వాత ఉన్నటువంటి 42 వార్డుల్లో 12 వార్డులు ఒక్కరు మాత్రమే పోటీలో ఉండి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ 12 వార్డులో కూడా వైఎస్ఆర్సీపీ ఏకగ్రీవం గెలుచుకుంది. ఏ ఒక్కరు కూడా పోటీ లేనందువల్ల 12 సంబంధించి కూడా ఏకగ్రీవాలుగా ప్రకటిస్తున్నట్లుగా ఎన్నికల అధికారులు ప్రకటించారు. వాళ్ళు ఇచ్చిన రిపోర్టు ప్రకారంగా 8వ వార్డు, 9వ వార్డు, 14వ వార్డు, 15వ వార్డు, 19వ వార్డు, 22వ వార్డు, 26వ వార్డు, 28వ వార్డు, 31, 32, 36, 38 ఈ 12 వార్డులు కూడా ఏకగ్రీవమైనవి. ఇవి కాకుండా మిగిలిన వాళ్ళన్నిటికీ సంబంధించి కూడా మా అప్పుడు ఎన్నికలో కంటెస్టింగ్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో క్రోనాలజికల్ ఆర్డర్లో రేపు బ్యాలెట్ పేపర్లు ఏ విధంగా పేర్లు ఉంటాయో అదేవిధంగా కూడా ప్రతి ఒక్క ఎలక్షన్ ఆఫీసర్ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఆఫీస్ ముందు చేశారు. ఆ ప్రకారంగా కూడా ఎన్నికల్లో ఉన్నటువంటి పోటీ అభ్యర్థులు కూడా చూసుకోవచ్చు. వీళ్ళందరికీ సంబంధించి రేపు ఉదయం మనం 10 గంటలకి మన మున్సిపల్ కార్యాలయంలోనే కంటెస్టింగ్ క్యాండిడేట్ అందరికీ కూడా మనం మీటింగ్ పెట్టడం జరిగింది. మీటింగ్లో కూడా వారు పాటించాల్సిన ప్రమాణాల గురించి, అదేవిధంగా వారి డూస్ డోర్స్ గురించి కూడా పూర్తిగా చెబుతూ, అదేవిధంగా ఎక్స్పెండిచర్ ఏ విధంగా వాడుకోవాలి, 150,000 రూపాయలు పరిమితి ఉంది, దానికి సంబంధించిన సూచన కూడా చేస్తాము. కాబట్టి ఈ 12 వార్డుల మినహా మిగిలిన వార్డుకు సంబంధించిన ఎన్నికల ప్రక్రియ మనం ప్రారంభిస్తున్నాం.